नमस्ते वेलकम टू 99 टीवी नेनु दीपिका मुंदुगा बुलेटिन अपडेट्स चेद्दाम। जगित्याल जिल्लालो एम्मेल्ये संजय कुमार एम्मेल्सी जीवन रेड्डीपै आग्रह व्यक्तम चेशारु। जीवन रेड्डी पदे पदे अनवसरंगा प्रभुत्वंपै विमर्शलु चेस्तुन्नारनि फैर अय्यारु। तेलंगाणलो 14,000 चेरुवुल मरम्मतु चेसिन टीआरएस प्रभुत्वं सीएम दूरदृष्टितो कालेश्वरं प्राजेक्टु कट्टारन्नारु। बीजेपी कांग्रेस ऐक्य वेदिक ड्रामालु प्रजलकु तेलवदा अंटू विमर्शलु चेशारु। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కలకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రైతు బాంధవుడిగా రైతు పక్షపాతిగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈనాడు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత వరి పంట అనేది సువర్ణ అక్షరాలతో రాసుకోవచ్చు। మరి తెలంగాణ రాకముందు తెలంగాణలో ఎన్ని వడలు పడుతుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత వరిధాన్యం పడుతుందనేది మొట్టమొదటిగా గౌరవనీయులు నిత్యం పత్రికల్లో విమర్శించే మా జీవరెడ్డి గారు ఒక్కసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి। ముందు ఒక్కసారైనా గాని ముఖ్యమంత్రి గారిని గొప్ప పని చేశామని పొగిండాక రోజు ఇట్లా విమర్శించడం మాకు అంత బాధ అనిపించదు। కానీ తెలంగాణ రాక ముందు కంటే తెలంగాణ వచ్చిన తర్వాత మూడు రెట్ల విస్తీర్ణం పెరిగి మూడు నుంచి ఐదు రెట్ల పంటలు పండుతున్న సందర్భంలో ప్రతి రోజు ఒక రైతు వ్యతిరేకంగా ముద్ర వేస్తూ ప్రజల ముఖ్యంగా రైతుల వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మైండ్ల ఒక రైతు వ్యతిరేకనే ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు। కానీ ప్రజలు అంత అల్కగా నమ్మేటోలు కాదు। తెలంగాణ రాకముందు అసలు నీళ్ళ పరిస్థితి ఏముండే ఒక చెరువు మత్తడి మంచి చేయించుకోవాలంటే ఎంత తిరగస్తుండే కట్ట దెయిపోతుందంటే లక్ష రెండు లక్షల కోసం ఎన్నిసార్లు ఆఫీసులో చుట్టూ తిరిగిండ్రు తూ మంచి చేసుకోవడానికి ఎన్ని తిరిగిండ్రు ఏ ఒక్క చెరువు నిండా ముట్టిన పాపాల మీద చెరువులన్నీ గంగాలను లెక్కున్నాయని తాంబాలను లెక్కనే కోపుల లెక్కనే సాసరుల లెక్కనే మట్టితో నిండిపోయి అటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13-14,000 చెరువులను పునరుద్ధరించి మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా 172 చెరువులను పునరుద్ధరించి 47 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారు। మైదాపూర్లో దాదాపు 2 కోట్లతో పైడిమడు ఇటుకల్సివారిలో 3.5 కోట్లతో ఇటికల మాట దగ్గర 3 కోట్ల తోటి మూడపల్లి దగ్గర 3.5 కోట్ల తోటి కోతపేట దగ్గర 4 కోట్ల తోటి ఇగో బోర్నపల్లి దగ్గర 4 కోట్ల తోటి ఈ రకంగా ఒక 36 కిలోమీటర్ల పెద్దవాగు సజీవంగా ఉంచే విధంగా టోటల్ 15 గ్రామాలు వస్తాయి 14 గ్రామాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైతుంది। మైతాపూర్ టు బోర్నపల్లి అటు కొరుట్ల నియోజకవర్గానికి చెందిన 4 గ్రామాలు జగిత్యాలకు చెందిన 10 గ్రామాలు ఇవాళ బ్రహ్మాండంగా నీళ్ళ తోటి ఉన్నాయి। ఇవాళ నేను జీవరెడ్డి గారిని అడుగుతా ఉన్నా కేసీఆర్ గారి దురదృష్టి వారి ఆలోచన ఆ ధైర్యం ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 సంవత్సరాలు అయింది। చరిత్ర ప్రపంచంలో ఎక్కడన్నా 3.5 సంవత్సరాల అంత పెద్ద భారీ ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టిన దేశం ఎక్కడ ఉందా? రాష్ట్ర సంగతి మర్చిపోయి మరి ఇలా దానివల్లనే కదా రాంపూర్ పంప్ హౌస్ అయితేనే కదా అక్కడ గేట్లు అయితేనే కదా అక్కడ తూము పెడితేనే కదా ఇవాళ అంతర్గామ చెరువులకు నీళ్ళు వస్తున్నాయి। 3 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎండాకాలం కూడా ఎండిపోకుండా ఇవాళ వేల ఎకరాలకు అది నీళ్ళు ఇస్తున్నది। ఆ అంతర్గామ చెరువు నుంచి దరూరు వాగులు పడితే మోతీ చెరువుకి వెళ్ళి తిప్పనపడి చెరువుకి పోలాస అనంతారంకి వెళ్ళి చెక్ బుట్రా రెడ్ల సింహగర్జ